ஸ்ரீ குருப்போ நம ஸ்ரீ மாத்திரே நம உகாதி ఈ పండుగను యుగాది అని కూడా అంటారు. ఈ పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. సాధారణంగా మార్చి లేక ఏప్రిల్ నెలలలో ఈ పండుగ వస్తుంది. తెలుగు ప్రజలు, కన్నడ, కొంకిణి మరియు బాలి ప్రజలు ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. పురాణేతిహాసం ప్రకారం వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారి అయి విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణంగా విష్ణువు ప్రత్యర్థం ఈ పండుగ ఆరంభం అయిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించారు. అందుకు సంకేతంగా కూడా ఈ పండుగను చెప్తారు. ఇక శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు అన్నీ చిగురించి ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. పక్షుల కిలకిల రావాలతో మారు మ్రోగిపోతుంది ఈ వసంతం. అప్పుడే వస్తుంది ఉగాది కూడా. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. మన తెలుగు వారికి ఇదే మొదటి పండుగ. ఈ రోజున ప్రాతకాలం లేచి ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరచుకొని తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకొని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకుంటారు. ఈ రోజున ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా చేసుకొని భగవంతునికి నివేదన చేస్తారు. షడ్రుచుల సమ్మేళనం, తీపి పులుపు వగరు ఉప్పు చేదు కారం కలగలిపి ఎంతో రుచిగా కూడా ఉంటుంది. మానవుడు జీవితంలో ఎదుర్కొనే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం అనే ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. మరాఠీలు ఈ పండుగని గుడి పాడ్వాగాను, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పొయిలా వైశాఖ్ అనే పేర్లతో ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. కల్పంలో యుగాలు. ఈ యుగాలు మారే కొద్దీ ధర్మాలు కూడా మారుతాయి. ప్రస్తుతము కలియుగం నడుస్తోంది. తెలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను బట్టి ఫలితాలు ఎలా ఉంటాయో అని ఊహించి చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు. తెలుగు సంవత్సరాలు 60 ప్రభవతో మొదలై అక్షయ్యతో ముగిసినప్పుడు ఒక ఆవృతం పూర్తి అయినట్లు మళ్ళీ తిరిగి ప్రభవతోనే మొదలవుతుంది. కాలం మారే కొద్దీ ఈ కాలమానంలోని అంశాలన్నింటినీ పూర్తిగా ఖగోళరీత్యా పురాణ భారతీయులు నిర్ణయించారు. కాలమాన అంశాలైన రోజు, పక్షం, వారం, కార్తే, మాసం, ఋతువు, ఆయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ ఖగోళ శాస్త్రం ఆధారంగానే ఏర్పడ్డవి. ఖగోళపరమైన కాలమానాన్ని పురాణకాలం నుంచి ఆచరించడం భారతీయుల ఘనత. మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దమైన ఈ ఉగాదిని ఎంతో సంతోషంగా జరుపుకుందామా.